అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. సో ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోగలరు 100%. సో కాకపోతే ఏంటంటే పెళ్లి వన్స్ అయిన తర్వాత మీకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పుట్టడం అనేది జరగదు, ఎందుకంటే గర్భాశయం ఉండదు కాదు. ఎప్పుడైనా అంటే సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంత అందంగా మారావు కదా, ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా అందరిలాగా పెళ్లి చేసుకోవాలి అని? అనిపించింది, నాకు అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయికి పెళ్లి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, నాకు అనిపించింది. కాకపోతే నేను ఫస్ట్ నుంచి ఏదైనా డిఫరెంట్గా ఆలోచించడం నాకు అలవాటు. నా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది అబ్బాయిల దగ్గర మోసపోయి చనిపోయిన వాళ్ళు నా కళ్ళతో నేను చూసాను. ఎందుకు మోసపోవడం అనేది అసలు ఎందుకు జరుగుతుంది? ఎందుకు మోసపోవడం జరుగుతుంది అంటాక, కమ్యూనిటీ ఎప్పుడైతే తల్లిదండ్రులను వదిలేసి వచ్చేస్తారో, అక్క చెల్లెలు అందమ్మల్ని వదిలేసి వచ్చేస్తారో, ఒక రకమైన ప్రేమను కోల్పోతారు వాళ్ళు. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అంత ప్రేమగా ఎవరు, ఇప్పుడు నువ్వు నా సిస్టర్ అక్క, నీతో మాట్లాడుకున్నప్పుడు ప్రేమగా ఉంటావు. అదే బయట నువ్వు రోడ్డు మీద ఎంత క్లోజ్గా నాతో మాట్లాడలేవు కదా, ఇప్పుడు మాట్లాడొచ్చు కానీ అప్పట్లో మాట్లాడలేవు కదా. ఎందుకు మాట్లాడతావంటే నువ్వు నాతో ఇంత క్లోజ్గా మాట్లాడితే సొసైటీ నన్ను కూడా ఇలా అనుకుంటారేమో అనుకుంటావు నువ్వు. వీళ్ళతో ఏంటి ఇంత క్లోజ్గా, మీరు అనుకోకపోవచ్చాక మీరు బాగా చదువు, ఇంకా కొంతమంది ఉంటారు కదా అలా, ఏంటివి ఈ అమ్మాయితో ఏంటి ఇంక ఇంతగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారని చాలామంది అంత ప్రేమ చూపించరు, అంత ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఈ చెత్తాను కొంతమంది మంచిగా ఉంటారు, ఈ పనికి మాలిన వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళు రెడీగా ఉంటారనమాట మన వీక్నెస్ని వాళ్ళు ప్లస్ పాయింట్ చేసుకోవడానికి. అప్పుడు పరిచయం అయ్యే వాళ్ళు ఈ అబ్బాయిలు. వీళ్ళైనా పక్కా వీళ్ళు జాబ్ చేసి ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉండే అబ్బాయిలు ఎవరు లవ్ చేయరు? ఒక మంచి డిగ్నిటీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక మంచి జాబ్ చేసి ఒక హుందా లెవెల్లో ఉన్న అబ్బాయిలు ఎవరు ట్రాన్స్ కమ్యూనిటీని లవ్ చేయరు? ఇంటికాడ చేత కాక ప్లాట్ఫామ్ మీద తిరుక్కుంటూ చిల్లర వాళ్ళు పోకరి వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు లవ్ చేస్తారు. లవ్ చేసి కూడా ఎలా, ముందు 2 రోజులు ప్రేమగా మాట్లాడతారు వీళ్ళతో. ఈ వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి అబ్బాయి నాకు సర్వస్వం, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంతగా నన్ను మాట్లాడుతున్నాడు, ఎవరితో నాకు లేదని. ఈ చెత్త వాళ్ళు ఏం చేస్తారు, ఒక బైక్ వేసుకొని అలా అలా ఈమె దగ్గర డబ్బులు తీసుకొని బైకులతో అటు ఇటు తిప్పడం, ఇంకా వీళ్ళు ఏమైపోతారంటే ఇంత ప్రేమ, ఇంకా ఇంత ప్రేమ దొరుకుతుంది కదా ఇక్కడ నుంచి అని వెళ్ళిపోతారు, ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాడు ఏమవుతుంది, నీకడ ఎంతవరకు మనీ ఉందో మనీ వరకు తీసేసుకుంటాడు. తీసేసుకున్న తర్వాత వాడు అంటే ఒకరి వాడి పెళ్లి చేసుకోవాలి కదా, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పా చేయకుండా వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఇన్ని రోజులు అబ్బాయి మీద పెంచుకునే ప్రేమతో అటు వెళ్ళి ఫైట్ చేయలేదు. ఫైట్ చేస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమమ్మా మీరు ఎలా, అది కూడా అంటారు. ఈ మధ్యన లీగల్ అయింది కానీ మ్యారేజ్ అంతకుముందు లీగల్ కాదు కదా, ఏమమ్మా మీకు ఏంటి ఇదేందా అంటారు. ఇలా చెప్పుకోలేక అలాగా చెప్పుకోలేక చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ దొరకన ప్రేమ ఒక అబ్బాయి మీ మీద చూపించేసరికి డెఫినెట్ గా మీరు మోల్డ్ అయిపోతారు. అవును నమ్ముతారు. సో మీ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటారు అవంతిక వాళ్ళు? తీసుకుంటారు. మీరే చాలా కష్టపడితే కానీ మీ దగ్గర డబ్బులు రావు, మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారా? అందరూ అలా ఆలోచించారు కదా అక్క, అందరూ అలా ఆలోచించైతే ఈ రోజు ఇంత కల్తీ వ్యవస్థ ఉండదు కదా. చిన్నపిల్లలు పాలు తాగే పాలల్లో కూడా కల్తీ ఎందుకు వస్తుంది? అందరు అలా ఉండరు కదా, అందరం అయ్యో వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళైతే వీళ్ళకి సహాయం చేయాలి, లేదంటే వీళ్ళకి ఇంకేదైనా ఐడియా చెప్పాలి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడడానికి, లేదంటే మనం అందరం వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, రిజర్వేషన్ కోసం మనం ఒక మాట చెప్పదాం, వీళ్ళు రిజర్వేషన్ వీళ్ళకి వస్తే వీళ్ళు చదువుకుంటారు, లేకపోతే వీళ్ళు జాబులు చేసుకుంటారు, వీళ్ళు సమానంగా బతుకుతారు, గౌరవంగా సొసైటీలో తిరుగుతారు అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ రోజుల్లో నా లైఫ్ ఏంటో నా జీవితం ఏంటో అని చూసుకునే వాళ్ళే ఉంటారు, కానీ వీళ్ళు అందరి కోసం చూడరు కదా. అలాగ చూస్తారనుకోవడం మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. కానీ కడుపు మండిపోతుందేమో కదా అవంతిక. అసలు నేనైతే నా కళ్ళుతో చూశాను చిన్న చిన్న పిల్లలు అక్క, ఎంత బాధ అనిపించింది అంటే నాకు చిన్న చిన్న పిల్లలు ఒక రీసెంట్గా ఒక 10 మంది చనిపోయారు 2023లో. ఆ ఇయరే నాకు బ్లాక్ డే 2023లో దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ట్రాన్స్ ఉమెన్ చనిపోయారు కేవలం అబ్బాయి మీద లవ్తో. ఇంకా ఈ అసలు ఎలా ఉంటది చెప్పాక. కాదు అవంతిక, ఒక ట్రాన్స్ అనే వాళ్ళు అంత డీప్ గా లవ్ లో పడిపోతారా? నేను చెప్తున్నాను కదా, మాకు తెలిసింది రెండే, ప్రేమిస్తే అంత ప్రేమించేస్తాం, ద్వేషిస్తే అంత ద్వేషించేస్తాం. మాకు ఏదైనా ఎక్కువ ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు అలా చనిపోయిన తర్వాత ఇలా చనిపోతున్నా గానీ ఇంకా మీరు అబ్బాయిల్ని నమ్ముతూనే ఉన్నారా? ఇంకా చెప్పలేం కదా అక్క. నమ్ముతున్నారా అంటే నమ్మడమే
అయిపోయింది ఇంకా నమ్మాలి కదా. మనిషి అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఏదో క్షణంలో ఎవరినో ఒకరు నమ్మాలి. ఆ నమ్మే వాళ్ళే మోసం చేస్తారని మనకు ముందే తెలుస్తుంటే వాళ్ళు నమ్మం కదా. ఇప్పుడు అంటే నాకు తెలియక అడుగుతున్నాను, వాళ్ళు మీ దగ్గర ప్రేమించామని చెప్పి డబ్బులు తీసుకోవడం ఒకటేనా, లేకపోతే ఫిజికల్గా కూడా మిమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారా? ప్రేమించాము డబ్బులతో పాటు ఫిజికల్గా కూడా ఉంటుంది వాళ్ళతో. ఫిజికల్గా వాడుకుంటారు, మనీ కూడా తీసుకుంటారు, తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు అంటే ఇంకా కొంతమందికి తెలిసింది అనుకో, మేబీ ఈ నా వీడియో ద్వారా కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది అమ్మాయిలు తెలిస్తే బాగుండు. ఎవరు మనకు శాశ్వతం కాదు. ఒకళ్ళ అబ్బాయి నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అంటే ముందు వాళ్ళ పేరెంట్స్ నొప్పించుకొని రమ్మనండి. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉండండి. అవునా కదా? ఒక అబ్బాయి నేను లవ్ చేస్తున్నాను, మన ఇద్దరం ఎవరు తెలియకుండా సపరేట్గా ఉందాము అంటే అర్థం ఏంటి? ఏంటి అర్థం? నువ్వు నన్ను లవ్ చేసేవాడివి, మీ పేరెంట్స్ని ఎదిరించలేవా? అదే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇలాగే సపరేట్ మనం ఉందామంటే అమ్మాయి ఊరుకుంటుందా? చెప్పుతో కొట్టదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని